సెట్ మీరు చూస్తున్నారు. ఈ సెట్లో ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోట శ్రీనివాసరావు గారు. యాక్చువల్గా ఆయనకి యాక్సిడెంట్ జరిగి ఆల్టర్నేటివ్ కూడా చూసుకోమని చెప్పారు. లేదండి, 10 డేస్ లేట్ అయినా పర్లేదు, 1 మంత్ లేట్ అయినా పర్లేదు, మీరే ఉండాలి, మీరే సస్టైన్ చేయగలరు ఈ క్యారెక్టర్. అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఈ మూవీలో శ్రీనివాసరావు గారిది. ఆయన సహకరించి ఆయన ఆరోగ్యం బాగాలేకపోయినా ప్రతి వాళ్ళని ఎంకరేజ్ చేసి సెట్లో ఉన్న ఆర్టిస్టుల్ని టెక్నీషియన్స్ని చేసినందుకు కంపెనీ తరఫున ఆయనకి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తర్వాత సినిమా ఇంకొక 2 డేస్ షూటింగ్ మాత్రమే మిగిలింది, మొత్తం ఫినిష్ అయింది. డిసెంబర్లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా ఫినిష్ అయితే డిసెంబర్లో సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇంకొక 2 సాంగ్స్ ఉన్నాయి, అది స్విట్జర్లాండ్లో ఆ 2 సాంగ్స్ మేకింగ్ వర్క్ జరుగుతూ ఉంది, ప్లానింగ్ అంతా జరుగుతూ ఉంది. ఈ సినిమా అడ్డా అనేటువంటి ఒక సినిమాని ఆల్మోస్ట్ అన్నపూర్ణ స్టూడియోయే అడ్డాగా పెట్టుకుని బయట ఇంకా చాలా చోట్ల చిత్రీకరించినప్పటికీ ఇది ఈ సినిమా ఈ మధ్యకాలంలో నేను నటిస్తున్నటువంటి సినిమాల్లో ఒక మంచి ఇప్పుడున్నటువంటి కుర్రగారికి వాళ్ళ యొక్క అభిప్రాయాలకి వాటిని జోడించి ఒక కథావస్తువుగా ఎన్నుకున్నటువంటి ఒక ప్రత్యేకమైన సినిమా అండి. అలాగే కుర్రాడు నటన పరంగా చూసుకుంటే ఎక్కడా కూడా ఆ బ్యానర్కి దానికి వాల్యూలకి ఏ రకంగానూ ఇబ్బందికరంగా ఉండేటువంటి పద్ధతులు లేకుండా చక్కగా వాళ్ళ తాతగారు పుణికిపుచ్చుకున్నటువంటి ఒక డిసిప్లిన్ని ఒక వృత్తి పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని నిలుపుకుంటూ తోటి కళాకారులతో సహచరులతో చక్కగా స్నేహపాత్రుడై ఉండి తన యొక్క పరిధిని తను తెలుసుకుంటూ పెద్దవాళ్ళ దగ్గర కొంచెం ఎలా ఉంది ఏమిటి అని సంప్రదిస్తూ చిన్నవాళ్ళతో సరదాగా ఉంటూ తన తోటికారులు కళాకారులతో బాగుందా లేదా అని జడ్జ్ చేసుకుంటూ దర్శకుడు చెప్పినటువంటి పద్ధతిలో దర్శకుల్ని గౌరవించుకుంటూ చేసినటువంటి సినిమా ఇది. కాబట్టి ఈ అడ్డా కథావస్తువు మంచిదండి. ఈ సినిమా తప్పకుండా అన్ని రకాలుగాను సంగీతపరంగా, దర్శకత్వ పరంగా, కథాపరంగా, నటీనటుల పరంగా అన్నిట్లోనూ చక్కగా కుదిరినటువంటి ఒక చక్కటి కథావస్తువుతో కూడినటువంటి ఒక సినిమా అండి. ఇది తప్పకుండా ప్రజాదరణ పొందుతుందని, బ్యానర్ వాల్యూ నిలబెడుతుందని నేను ఆశిస్తూ దీనికి మంచి జరగాలని, కుర్రాడికి మంచి భవిష్యత్తు రావాలని, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ ఎంత గొప్ప పేరు తెచ్చుకుందో అలాగే ఈ శ్రీనాగ్ ప్రొడక్షన్స్ కూడా అంత పేరు తెచ్చుకోవాలని నటరాజును ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను. నిజంగా సినిమా చాలా బాగా వచ్చింది అని నమ్ముతున్నాను, ఎందుకంటే చాలా హ్యాపీగా జరిగింది అండ్ కంప్లీట్ టీమ్ వర్క్తో జరిగింది సినిమా. ఆఫ్టర్ థ్యాంక్ ఎవ్రీ డిపార్ట్మెంట్ అండ్ ఇప్పుడు ఇంత స్టోరీ ఇచ్చిన కార్తిక్ గారు, ఇంత ఇంత బిగ్ వేలో తీసిన ప్రొడ్యూసర్స్ చంద్రపూడి శ్రీనివాస్ గారు అండ్ నాగసుశీల గారు అండ్ నన్ను కొత్తగా చూపించిన అరుణ్ గారు అండ్ మ్యూజిక్ అనూప్, ఎవ్రీవన్ అండి, సెట్ వేసిన నారాయణ రెడ్డి గారు, ఏ రకంగా చూసినా షాన్వి మై కోస్టార్, ఏ రకంగా చూసినా దేర్ ఇస్ నో వీక్ లింక్ అండి. నాకు ఈ సినిమాలో ఇది వీక్ లింక్, ఇది బెటర్గా ఉంటే బాగుండు అని ఎవరికి ఆ ఫీలింగ్ రాలేదండి. అన్ని డిపార్ట్మెంట్స్ అన్నీ కరెక్ట్గా కుదిరినాయి అండ్ సమ్టైమ్స్ మేబీ ఇట్స్ మెంట్ టు బీ ఆల్సో. నిజంగా ఎవ్రీవన్ వర్క్స్ హార్డ్ కానీ అన్నీ ఇలా అలా కుదిరినాయి, ఎగ్జాక్ట్గా మోల్డ్ అయిపోయినాయి. సో నా వర్క్ నాకు, నేను 2 సినిమాలు చేశాను, ఇది 3వ సినిమా, బట్ ఇలాంటి ఫీలింగ్ ఇంతకుముందు రాలేదు. సో నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, బట్ చాలా పాజిటివ్ ఫీల్ ఉంది సినిమా చేసినప్పటి నుంచి.
అండ్ నిజంగా క్యారెక్టర్ యాక్చువల్గా ఛాలెంజింగ్ క్యారెక్టర్ అండి. అంటే నా వరకు నేను అనుకున్నప్పుడు, స్టోరీ విన్నప్పుడు నేను ఛాలెంజింగ్ క్యారెక్టరే అనుకున్నాను. నేను దీనికి న్యాయం చేయగలనా లేదా అని కూడా కార్తిక్ గారిని అడిగాను. అంటే మీరు అనుకున్నంత రీచ్ అవ్వాలి, దానికి నాకు ఛాలెంజ్గానే ఉంది బట్ చెయ్యాలి అని చెప్పి. సో ఐఎమ్ హ్యాపీ ఆయన నేను ఆ ఛాలెంజ్ మీట్ అయ్యాను అన్నారు. సో నాకు చాలా సాటిస్ఫైయింగ్గా ఉంది. ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయింది సినిమా. ఫస్ట్ టైం డైరెక్టర్గా ప్రొడ్యూసర్స్ అయినా వీళ్ళు ఇచ్చిన ఫెసిలిటీస్ని మర్చిపోలేనండి. ఏదడితే అది ఇచ్చారు. ఇక కథ విషయానికి వస్తే ఇది లవ్ స్టోరీ అండి. అడ్డ ఇది ఒక కొత్త బ్యాక్డ్రాప్లో జరుగుతున్న లవ్ స్టోరీ అండి. ఇది ఏంటంటే లవ్ మీద ఒక్కొక్కరికి ఒక ఒపీనియన్ ఉంటుంది. కొంతమంది కరెక్ట్ అంటారు, కొంతమంది మంచిది అంటారు, కొంతమంది వద్దు అంటారు. ఒక్కొక్కరికి ఒపీనియన్ ఉంటుంది సమాజంలో. ఈ సినిమా అందరినీ ఒక పాజిటివ్ ఒపీనియన్ తీసుకెళ్తాండి. యూత్ అయినా పేరెంట్స్ అయినా ఎవరైనా కానీ ఇది ప్రేమ కరెక్టే. ఒక ఒపీనియన్, పాజిటివ్ ఒపీనియన్కి వస్తారు ఈ సినిమా చూసిన తర్వాత. ఇది ఒక ప్యూర్ లవ్ స్టోరీ అండి ఇది. ఇంకా ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్కి వస్తే హీరో సుశాంత్ అండి. అంటే ఒక డైరెక్టర్గా ఈ కథ రాసుకున్నప్పుడు ఒక డైనమిజం ఉండాలి, సెంటిమెంట్ చేయాలి, రకరకాలు చేయాలి, మేము చాలా ఊహించుకుంటాం. ఊహించుకున్న దానికంటే బెటర్గా చేశారండి సుశాంత్ ఈ సినిమాలో. చాలా హ్యాపీగా ఉన్నాం అండ్ వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద సెట్. నారాయణ రెడ్డి గారు చేశారు ఈ సెట్. దీని షూటింగ్ కూడా చాలా బాగా జరిగింది. అండ్ ఓపెనింగ్ సాంగ్ అడ్డా సాంగ్ ఈ సెట్లోనే తీసాం. అనూప్ ఇచ్చిన మూడు పాటలు చాలా బాగా ఇచ్చాడు. అక్కినేని ఫ్యాన్స్ మట్టికి డెఫినెట్లీ డిసప్పాయింట్ చేయడు సుశాంత్ విత్ ది స్టెప్స్. చాలా బాగా చేశాడు. మా అబ్బాయి అని కాదు కానీ చాలా బాగా చేశాడు. అండ్ కోట గారు మీకు మరీ మరీ థ్యాంక్స్ చెప్పాలి. మీ హెల్త్ కొంచెం ఇబ్బంది పెట్టినా మీరు చాలా ఓపిక్గా వచ్చి చేసినందుకు. మావయ్య గారిది, అనుమోల్ సుబ్బారావు గారు మావయ్య గారిదిను, శ్రీనివాస్ కోట శ్రీనివాస్ గారిది ఒకటే ఊరు పునాదిపాడు. సో ఆయనకి సుశాంత్ అంటే చాలా ఇష్టంగా ఎప్పుడూ మాట్లాడతారు నన్ను చూసినప్పుడల్లా. సో థ్యాంక్ యూ అండి.